నేనొకటి ఆలోచించుకున్నా నాకు మా మమ్మీకి నేను భారం అవ్వద్దు అని చెప్పేసి బర్లను కొనుక్కొని బతుకుతున్నా అట్లా బతుకుతున్న టైం లో జాబ్స్ అస్సలు రావట్లేదు నోటిఫికేషన్స్ అయ్యట్లేదు నాకు ఇంకా బాధ అనిపిస్తుంది నేను ఒక వీడియో తీసినా హాయ్ ఫ్రెండ్స్ బర్లగాయనికి వచ్చిన ఫ్రెండ్స్ డిగ్రీలు చదువుతే మెమోలు వస్తున్నాయి తప్ప జాబ్ లేసలేము అని చెప్పేసి నేను ఒక్కటే ఒక వీడియో తీసినా 30 సెకండ్స్ వీడియో ఆ వీడియోకి నా మీద కేసు పెట్టిరు ఎందుకంటే నేను గవర్నమెంట్ ను విమర్శిస్తున్నా అని కరెక్ట్ నోటిఫికేషన్ చేస్తే నేను ఎందుకు విమర్శిస్తా ఒక్కసారి ఆలోచించండి మాకు కరెక్ట్ గా జాబ్ లేస్తే నేను ఎందుకు విమర్శిస్తా అందులో నేను ఒక్క నాయకుడి పేరెత్తలేదు ఒక్కర్ని గలీజ్ మాట తిట్టలేదు కావాలంటే YouTube లో చూడండి ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది నేను ఒక్కర్ని ఒక మాట అనలేదు నేను జస్ట్ నేను పర్లని కాసుకొని బతుకుతున్నా డిగ్రీ చదివి జాబ్లు వస్తలేవని అన్నా దానికి కేర్ చేసి నేను ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టిరు తర్వాత నోటిఫికేషన్ వచ్చింది సరే వచ్చింది కదా నేను హైదరాబాద్ పోయి చదువుకుంటానే ఉన్న పర్లలు అమ్మిన పైసలన్నీ సంచిలో మూట కట్టుకొని పెట్టే బ్యాగ్ దొరుకొని పట్నం పోయిన దిల్షుక్న గారు ఒక మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయినా కష్టపడి ఈసారి జాబ్ కొట్టాలే మా వాళ్ళని మంచిగా చూసుకోవాలని పట్టుదలతోనే పట్నం పోయినా పోయినా హాస్టల్లో ఫుడ్ ఏం బాగుండదు తిని 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 ఒక అసలు అరగకపోయేది సరిగ్గా సున్నం వేసేవాళ్ళు అన్నంలో అయినా సరే నేను ఒకటి సాధించడానికి వచ్చిన తిండి మీద కాదు ఉండాల్సింది ధ్యాస చదువు మీద అని చాలా కష్టపడి చదివిన ప్రతి ఒక్క ఎగ్జామ్ పేపర్ అమ్ముకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి తెలుసు అవునా కాదా చాలా పేపర్స్ అమ్ముకున్నారు గ్రూప్ 1 అమ్ముకున్నారు గ్రూప్ 2 అమ్ముకున్నారు గ్రూప్ 3 అన్ని పేపర్ జాబ్లు అమ్ముకున్నారు నాకు ఇంకా బాధ అనిపిస్తుంది అరే మేము ఇంటికాడ ఉన్నటువంటి ఉపాధిని కోల్పోయి హైదరాబాద్ వచ్చి ఒక ఉపాధిని పట్టుకొని ఇంటికి పోదామంటే వీళ్ళు ఉన్న ఉపాధిని కంటే ఊడ్చి పెట్టిరు ఏ ముఖం దసరా పండుగ రావాలంటే అప్పటి వరకు ఒక జాబ్ వస్తుంది మంచిగా కలర్ వేసుకొని ఊర్లో తిరిగొచ్చని చాలా మంది అన్నలు అనుకున్నారు అందరిలాగా నేను అనుకున్నా కానీ జాబులు రాలే ఉన్నాయి మొత్తం అమ్ముకున్నారు ఇక నేను అప్పుడే ఫిక్స్ అయినా ఇక కాదు ఇవన్నీ వెలికి తీయాలి ఇవన్నీ వెలికి తీయాలి అంటే ఒక సామాన్య మనిషిగా నేను పోతే నన్ను ఇబ్బందులు పెడుతుర్రు నాతోన నామినేషన్ వేయడానికి 5000 రూపాయలు కూడా లేకున్నాయి నేను మా అత్తమ్మని మా ఫ్రెండ్స్ అడిగి 5000 రూపాయలు జమ చేసుకొని కొల్లాపూర్ లో నామినేషన్ వేసిన నామినేషన్ వేసిన మొదటి రోజు నన్ను ఎవ్వరూ ఏమనలే మల్ట రోజు నుంచి నన్ను భయపెట్టని వాళ్లే లేరు ప్రతి ఒక్క పార్టీ ఇంటికి వచ్చారు అమ్మ నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకో ఓట్లు చీలిపోతాయని ఒక అమ్మాయిని కూడా చూడకుండా నన్ను చాలా బాధ పెట్టారు విత్డ్రా చేసుకో విత్డ్రా చేసుకో విత్డ్రా చేసుకో మీరు ఏం చేస్తారో చెయ్యండి నేను విత్డ్రా చేసుకోనని ఒకటే మాట చెప్పినా అయినా సరే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తా నీ ఆర్థిక పరిస్థితి లేదు నేను సక్కా చేస్తా అన్నారు మారాల్సింది నా ఆర్థిక పరిస్థితి కాదు ఎంతో మంది నిరుద్యోగుల పరిస్థితి పైసలు వస్తే తీసుకొని తప్పుడు అక్కడ ఉంటా నా ఒక్కదాన్ని బతుకు మారుతదేమో కానీ మీ బతుకులు చూడడానికి అడిగేసిన నేను మీ బతుకులు మార్చాలి కదా నేను అందుకని చెప్పేసి ఎలాంటి ప్రలోభాలకి నేను లొంగలేదు విత్డ్రా ఆప్షన్ అయిపోయినాక నన్ను ప్రచారం చేయనీయకూడదని పర్మిషన్స్ రానియలేదు అంటే భయపడ్డారు కదా వాళ్ళు 25 ఏళ్ళ అమ్మాయికి 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు భయపడ్డారు కదా ఇప్పటికైనా బండి పర్మిషన్స్ రాకుండా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు బండి లేదని ఒక్కటొక్క వీడియో వేసిన నాకు పర్మిషన్ ఇస్తలేరు బండి లేదు నేను ఏ విధంగా ప్రచారం చేయాలి చదువుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు నా బాధ నాకు వచ్చిన గుర్తు తెలుసు నేను ఏ విధంగా కష్టపడుతున్నాను కొంతమంది అమ్మలక్కలు ఫోన్లు చూడని వాళ్ళు ఉన్నారు కనీసం వాళ్ళకి నా గుర్తు విజిల్ అని చెప్పడానికి కూడా నాకు ప్రచారం చేసుకొని ఇస్తలేరని చాలా బాధపడ్డా ఏడ్చుకుంటూ వీడియో వేస్తే ఇంత మంది అన్న వాళ్ళు ఎన్నో బండ్లు తీసుకొని నా వెనకొచ్చిరు ఒక ఎమ్మెల్యేకు కూడా లేవు ఇప్పుడు నా దగ్గర ఉన్నీ వెహికల్స్ ఈ వెహికల్స్ కి నేను ఒక్క రూపాయి ఇయ్యలేదు ఇచ్చే స్తోమత కూడా నాకు లేదు వీళ్ళకు నేను కనీసం ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు పడుకోవడానికి నా ఇల్లు కూడా సక్కా లేదు అయినా సరే చెల్లె నేను నీతో ఉంటా నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మా
ఆ ఇల్లు ఎలా ఉంటదో ఒక్కసారి చూడండి. అలాంటి పరిస్థితిలో ఈ అన్నవాళ్ళు నాతో ఉంటూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒక అమ్మాయినైనా గానీ నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. కేసు విషయంలో అవ్వనివ్వండి, ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక కానీ నేను అమ్మాయినని మర్చిపోయి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ అన్ని ఇబ్బందులు మనం పడకూడదంటే నేను నా తల్లి ఒక ఇంటి నుంచి ఒక ఎమ్మెల్యేగా వచ్చిన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రతి ఇంటి నుంచి ఒక ఎమ్మెల్యే